भीमवरम के बोल चरत्र इधमदूर ट्रैन वा असल चरत्र मार्चपिंद मेकना अनमदूर ट्रैन मुरीकीसार चूस्ते ड्रैन उटर इतवर पूर्व मे तागेवे इक जनल तागेवर तागे आ नीर वाल मे काटन ने स्मरुकने रोजलना अला गोप मन स्मरुकने रोजलना इन आये कन्नी चुड़से पैस्थिड लेदे एलागंटे वाटर फैक्टरी नीर तो कलुषित पूर्ति कलुषित कलुषित प्रजल आरोग्य तो आड़को प्रभुत् ना दृष्टि प्रभुत् फेल्यूर ना अच्छे मैं अम्मा कल से केवल चचिपयर मर मैंने एवरू पट्टुले बात्रूम नूत तव्वे तोड़कोची मैं इंटीद कंट पोसे मरी मे उ बतकाला सावला इंटा ईगल सीमल मरी मैं कंटा निद्र उदी मरी मे आरोग्या पोलको आरोग्य बागोलेदी मरी लैब विंडोज नीचे मैं डंपयार्ड अंत कंटी मैं प्राक्टिकल कोई कोई कैमिकल्स मैं स्मेल चूसी अब्जर्व चाहिए अद स्मेल दाने बटी मैं कोई कैमिकल्स मैं चपाटी का डंपयार्ड वाल चला डिस्टर्बेंस मेमेदना टेस्ट चेयलना का दी आर्डर बटी एना रिकॉग्नाइज चेयलना का चला कष्टी ट्राफिक क्वेश्चन अच्छे चाला सीरियस सर शाम ईवनिंग टाइम स्कूल पिल्लो कॉलेज बस चला हेवी ट्राफिक तो सर मामूल मैं इकडी सैडना चला टाइम तस्कटा चला दारण इट एरिया की इटे टाउन की रोड चला चेनावल का पड़े मनुमी ट्राफिक क्वेश्चन चला दारण अभी आड़ मुझे तस्कना भीमार मंडल तंदूर जोनलगरुवु नरसापुरम मंडलम कंसाल बेतपूडी ग्रामाल मध्यलो गोदावरी मेगा अक्वा फुड पार्क अने फैक्टरी निर्माण चेस्तुन्नारु మాకు దైర్యం అంటూ లేదండి తర్వాత ఎన్నో బాధలు పడ్డామండి ఎంతమంది పోలీసులతో దెబ్బలు తిన్నాం స్టేషన్కి వెళ్ళామండి మాకు మట్టుకు ఏట్టు పరిస్థితిలో ప్యాస్టీ ఇక్కడ ఉంటా కీర్లేదండి బ్యాటరీ తీయించేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం ఇక్కడ ఈ బ్యాటరీ వల్ల చాలా నష్టపోతాం ఎదరెదరా మీరు కంపల్సరీగా మా గ్రామం వచ్చి ఈ బ్యాటరీని దూరంగా తరలించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మేము అడ్డగించాలంటే ఈ న్యాయబద్ధంగా గమనించాలంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ ఊరు వచ్చి దీనికి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆక్వా కల్చర్ వల్ల మనకి నీళ్లు కూడా కలుషితమైపోయిని తాగునీటి కూడా కలుషితమైపోయింది నేను ఇక్కడ భీమవరంలో ఉంటున్న కళ్యాణ్ మండపంలో ఉంటా ఒకసారి నీళ్లు తిప్పితే పసుపు రంగులో వస్తున్నాయి చాలా బాధ కలిగింది ఏం చేయాలంటే విద్యాసూర్ నుంచి పైప్ లైన్ వస్తే తప్ప మనకి నీళ్లు దొరకవని నేను వచ్చిన 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 నెలల్లో విద్యాసూర్ నుంచి ఇక్కడికి నేను పైప్ లైన్ వేస్తాను మీకు యుద్ధ ప్రాతిపదికన వేస్తాను నాకు ఆ బలమైన అధికారం కావాలి థాంక్యూ 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 నేను ఏ సమస్య గురించి పారిపోను అక్వా ఫుడ్ పార్క్ బేసిక్ జరుగుతుంది మనకి విపరీతమైన అభివృద్ధి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ని వేల కోట్ల వ్యాపారం ఉందంటే అక్వా కల్చర్ వల్ల అక్వా అనుబంధ పరిశ్రమలు సంస్థలు ఉండడం వల్ల చాలా ఉద్యోగాలు మన వీరవాసు నుంచి ఏ మూలకి వెళ్ళినా ఏ లోపలికి వెళ్ళినా ఏ గ్రామాలకు వెళ్ళినా పశ్చిమ గోదావరి జిల్లా పోరాట యాత్రలో అక్వా
ఎక్విప్మెంట్ సప్లై కంపెనీ షాప్స్ చిన్న చిన్న షాపులు చూస్తూ ఉంటే నేను వెంటనే వచ్చి ఇక్కడ తుందూరు ఫుడ్ పార్క్ని తీసేయండి అనడానికి అనేయగలం. మాట అనడం చాలా ఈజీ, కానీ దానిని ఒక శాస్త్రీయ పద్ధతిలో మాట్లాడకపోతే తప్పవుద్ది. ఏమంటారంటే పవన్ కళ్యాణ్ వచ్చి అభివృద్ధిని చెడగొట్టాడు, వీడికి పరిశ్రమలు రావడం ఇష్టం లేదు, లేదంటే దాన్ని కులకర్షణలుగా చేస్తారు. ఇవన్నీ ఆలోచించి నేను వారి యాజమాన్యంతో ఒకటే విన్నవించుకున్నాను, మీరు వారికి ఏ విన్నవించుకున్నాను, దయచేసి కాలుష్యం జరగని పరిస్థితుల్ని దాన్ని మరింత రీసైకిల్ చేసి కాలుష్యాన్ని నివారించి రీసైకిల్ చేసి అలాంటి వ్యర్థాలను బయటకు వదలండి. అంటే అసలు వ్యర్థం రాదు, ఇంకా పూర్తి ప్యూరిఫై అయిన వాటర్ని పంపించమని చెప్పాను. వాళ్ళు నాకు మాట ఇచ్చారు అట్లా ప్యూరిఫై చేస్తామని చెప్పి. అది అలాంటి జరగని పరిస్థితుల్లో నాకు యాజమాన్యం కూడా ఏం చెప్పారంటే, మీరు పరిశ్రమ మీరు చెప్పి చూడండి, ఒకవేళ మీకు నచ్చకపోయి మీరు టెస్టులు చేయించండి, ప్యూరిఫై చేసిన వాటర్ బయటికి రాకపోతే మేము మీరు ఒక మాట చెప్తే మేము పరిశ్రమ మూసేస్తామని చెప్పారు యజమాని. మరి మనకి అభ్యర్థి ఎవరు గెలవబోతున్నారు అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఎమ్మెల్యేగా. Please subscribe New Waves.